ఈ వీడియోలో తిరుమలలో జరిగిన చీతా ఇన్సిడెంట్ లో అసలు నిజాలేంటో చెప్పబోతున్నా. అంతేకాకుండా మార్వెల్ తో పాటు రిలీజ్ అయ్యి ఇప్పుడు కనుమరుగు అయిపోయిన ఇండియన్ కామిక్స్ గురించి చెప్పబోతున్నా. ఎందుకు మార్వెల్ హిట్ అయ్యి ఇండియన్ కామిక్స్ ఎందుకు హిట్ అవ్వలేదు, నాకైతే ఇండియన్ కామిక్స్ తిన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది. అండ్ జలుబు చేసినప్పుడు మనం కేవలం ఒక సైడ్ మాత్రమే ఎందుకు ముక్కు మూసుకుంటాం, దీనికి రీజన్ కూడా ఉంది. ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. హలో ఎవరీవన్, ఈ రోజు నేను మన ఫ్రెండ్స్ అయిన పరి మ్యాచ్ గురించి గుర్తు చేయబోతున్నాను. ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ గేమింగ్ ప్లాట్ఫామ్ అండ్ దీన్ని చాలా మంది సెలబ్రిటీస్ ట్రస్ట్ చేస్తారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ యూజర్స్ దీన్ని వాడుతున్నారు. ఇంకా ఇది యూజర్ ఫ్రెండ్లీ కూడా. ఇందులో లైట్నింగ్ రోలెట్, అందర్బాహర్, ఫిన్నెవిన్, ఏవియేటర్ లాంటి ఎన్నో వెరైటీ ఆఫ్ గేమ్స్ లో మీకు నచ్చింది ఆడుకోవచ్చు. అండ్ నేను మిగతా వాటికంటే పరి మ్యాచ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే ఇది సేఫ్ అండ్ సెక్యూర్. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కూడా ఫాస్ట్ అండ్ ఈజీగా అయిపోద్ది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందులో చాలా పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు క్రిప్టోతో కూడా పేమెంట్ చేయొచ్చు అండ్ మీరు ఎప్పుడైనా విడ్రా చేసుకోవచ్చు. అండ్ అది కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ నాకు నచ్చే విషయం ఏంటంటే పరి మ్యాచ్ లో చాలా క్యాష్ అండ్ స్పోర్ట్స్ బోనస్ కూడా ఇస్తుంది. అండ్ టోర్నమెంట్స్ లో రివార్డ్స్ కూడా గెలుచుకోవచ్చు. జస్ట్ ఒకసారి చూడండి, మీకు నచ్చే గేమ్స్ ఉండొచ్చు. సో ఇలాంటి ఎన్నో ఎపిక్ గేమింగ్ జర్నీని అస్సలు మిస్ అవ్వకండి. కింద కామెంట్ లో వాళ్ళకి సంబంధించిన లింక్ ఇచ్చాను, వెళ్ళి వెంటనే రిజిస్టర్ అవ్వండి. ఆల్రెడీ చాలా మందికి రీసెంట్ గా జరిగిన పాప ఇన్సిడెంట్ గురించి తెలిసి ఉంటుంది. చిరుత చంపేసింది అనుకుంటున్నారు. అయితే చాలా మంది ఆబ్వియస్ గా నన్ను అడుగుతారు ఆ వీడియో గురించి చేయమని. ఇండివిజువల్ ఇన్సిడెంట్ ఏమో అనుకున్నా, బట్ విషయం ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాట్స్ మీకు షేర్ చేయాలనిపించింది, అందుకే ఈ ఫ్యాక్ట్ ఇంక్లూడ్ చేశాను. తిరుమల తిరుపతి ఘాట్ సెక్షన్ నుంచి ఫుట్పాత్ వరకు, అంటే అలిపిరి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు దాదాపు 44 చిరుతలు ఉండే అవకాశం ఉందంట. అంతేకాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టిన ట్రాప్ కెమెరాస్ లో దగ్గర దగ్గర 5-6 చిరుతలు గుర్తించారంట. అండ్ ఒక చిరుత అయితే మార్నింగ్ దొరికింది, కానీ అది ఆ పాపని చంపింది అనుకుంటున్న చిరుతో కాదో తెలియదు, అసలు చిరుతో కాదో కూడా తెలియదు. ఎందుకు తర్వాత చెప్తాను. ఈ చిరుతలు కాకుండా ఇంకా అక్కడ పులులు ఉన్నాయి, ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి. ఎలుగుబంట్లు కూడా ఎక్కువే తిరుగుతున్నాయి. రీసెంట్ గా 10th May కూడా ఒక ఎలుగుబంటి కనబడింది. రీసెంట్ గా 14 రోజుల క్రితం ఆగస్టు 1 కూడా ఒక ఎలుగుబంటి కనబడింది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇది మీరు చూస్తుంది. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా ఒక వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ వచ్చింది, 2000 మెట్టు దగ్గర ఈ రోజు కూడా ఒక ఎలుగుబంటి కనబడిందంట. సో ఇక్కడ ఒక్క చిరుతలతోనే భయం అనుకుంటే అది పొరపాటే, ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి. అండ్ ఈ నడకదారులు అయితే 5-6 చిరుతలు ఉండే అవకాశం ఇంకా ఎక్కువగానే ఉంది. సో ఇంకా డేంజర్లోనే ఉన్నారు ఆ నడకదారులే వెళ్ళే వాళ్ళు. సో కొంచెం కుదిరితే కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇంతకు ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి చెప్తాను. ఈ వీడియో రికార్డ్ చేసే టైం 14th August 2023 afternoon 1 PM అవుతుంది. సో ఇప్పటి వరకు మాకు దొరికిన ఇన్ఫర్మేషన్తో ఫ్యాక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అసలు ఏం జరిగింది అనే డీటెయిల్గా చూద్దాం. తిరుమల కొండపై వెళ్ళడానికి మొత్తం 2 ways ఉన్నాయి. ఒకటి అలిపిరి మెట్ల సైడ్, ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ 3550 స్టెప్స్ ఉంటాయి. అండ్ సెకండ్ మార్గం శ్రీనివాస మెట్లు, ఇటు నుంచి అయితే 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ 2338 స్టెప్స్ ఉంటాయి. అయితే అలిపిరి సైడ్ ఏంటంటే చాలా లాంగ్ వే, చాలా దూరం నడవాలి. జనరల్గా అయితే ఈ లాంగ్ వేలో వెళ్ళడం చాలా సంవత్సరాలుగా ఉన్న ఆప్షన్. సో మొత్తం అంతా నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు అండ్ ఇక్కడే దారిలో బుక్ చేసుకుని తినడం, రెస్ట్ తీసుకోవడం ఇలా చేస్తుంటారు. సేమ్ అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి దినేష్ కుమార్ అండ్ శశికళ అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ 6 ఏళ్ల పాప లక్షిత అండ్ సన్ వచ్చేసి నిహిత్ అంట, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 10 మెంబర్స్తో తిరుమల వెళ్ళడానికి ఈ అలిపిరివేనే సెలెక్ట్ చేసుకున్నారు. అలిపిరి నుంచి మొన్న ఫ్రైడే ఆఫ్టర్నూన్ 3:30 స్టార్ట్ అయ్యారు అండ్ అరౌండ్ 7:30 PM అలిపిరి దారిలో ఉన్న 3 టెంపుల్స్లో సెకండ్ టెంపుల్ అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దాటిన తర్వాత ఈ పాప మిస్ అయిందంట. అండ్ పాప వాళ్ళ పేరెంట్స్ మిగతా వాళ్ళతో ముందుకెళ్ళిందేమో అనుకున్నారు, కానీ వాళ్ళకి చాలాసేపటికి కనపడకపోవడంతో అక్కడున్న సెక్యూరిటీ పర్సనల్స్కి ఇన్ఫామ్ చేశారు. అండ్ అరౌండ్ 10:30 PM పోలీసులకి కంప్లైంట్ వెళ్ళింది. సో వెంటనే తిరుమల 1 టౌన్ అండ్ 2 టౌన్ సిఐస్ జగన్నాథ్ రెడ్డి గారు అండ్ చంద్రశేఖర్ గారు వాళ్ళ టీమ్స్తో అక్కడికి వచ్చారు. సేమ్ టైం టీటీడీ నుంచి అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం 70 పర్సనల్స్ వచ్చారంట. నైట్ మొత్తం అక్కడే వాక్వేలో వెతుకుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM ఈ వాక్వేకి అరౌండ్ 150 మీటర్స్ దూరంలో పాప చనిపోయి కనిపించిందంట. అయితే ఇక్కడ ఒక చిన్న డీటెయిల్ని వాళ్ళ ఫాదర్ న్యూస్ ఛానల్ చెప్పారు. అదేంటంటే పాప మిస్ అవడానికి ముందు అక్కడున్న షాప్లో బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి వెళ్ళారంట. ఇద్దరు పిల్లలకి 2 కొనిస్తే ఆ పాప ఏమో నిఖిత్ ఏమో ఆ ప్యాకెట్ని విసిరేస్తే ఆ విసిరేసిన ప్యాకెట్ కోసం చూస్తూ ఉండగా పాప ముందుకెళ్ళిపోయిందంట. సో మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో ముందుకెళ్ళింది అనుకున్నారంట, కానీ వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలియదన్నారు. అప్పుడు మిస్ అయిందని వెతకడం స్టార్ట్ చేశారు. ఆ పాపను ఎత్తుకెళ్ళింది టైగరా, బీరా, చేతానా అని ఇనీషియల్గా అనుకుంటున్నారు. మామూలుగా అందరూ చేతానే అని అనుకున్నారు, ఎందుకంటే ఆల్రెడీ 1.5 మంత్ బ్యాక్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 5 సంవత్సరాల బాబు కౌశిక్ అంట స్నాక్స్ కొనుక్కుంటుంటే అక్కడికి చేత వచ్చి ఆ బాబుని అటాక్ చేసింది.
అండ్ తీసుకెళ్లిపోయింది కూడా. ఆ ఇన్సిడెంట్ డైరెక్ట్ గా మనుషులందరి మధ్యలో జరిగింది. ఆ బాబు వాళ్ళ తాతగారు వెంటనే దాన్ని వెనకబడ్డారు. కొంతమంది జనం భయంతో పారిపోయారంట. అయితే కొంతమంది మాత్రం ఈ తాతగారు వెనక ఆ చీతను తరుముతూ వెళ్లారు. సో కొంచెం దూరం వెళ్ళగానే ఆ చీత బాబును వదిలేసింది. హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయారు. బాబు అయితే సేఫ్ గానే ఉన్నాడు. సో సిమిలర్ గా ఇంకో పాప కూడా మిస్ అయింది, చీతన చేసిందని చాలా మంది అనుకున్నారు. కానీ చిరుత తీసుకెళ్ళడం అయితే ఎవరూ చూడలేదు. బట్ ఆ పాప దొరికిన తర్వాత ఆ ఒంటి మీద ఉన్న గాయాలు క్యాట్ ఫ్యామిలీకి చెందిన లేవు, ఎలుగుబంటి చేసినట్టున్నాయని అక్కడ అఫీషియల్స్ చెప్తున్నారు. దానికి సంబంధించిన క్లిప్ ఇది. ఏమో చిరుతపులి దాడి అని ఎవరు చెప్పారో తెలియదు, కానీ నేను 100% ఎలుగుబంటి దాడిగానే నిర్ధారిస్తాను. వాళ్ళు చెప్పింది కూడా నిజమనే 100% అప్పుడే చెప్పలేము పోస్ట్ మార్టం అయ్యే వరకు. కానీ 4 సంవత్సరాల క్రితం ఒకసారి తిరుమల గోగర్భంలో ఒక ఆవిడ మీద ఎలుగుబంటి అటాక్ చేసింది. అండ్ 3 మంత్స్ బ్యాక్ ఫ్యూ డేస్ బ్యాక్ కూడా అక్కడ చెప్పాను కదా అక్కడ బేర్స్ కనిపించాయి. సో బేర్ అటాక్ అయినా అయి ఉండొచ్చు అంటున్నారు, క్లారిటీ ఇంకా రాలేదు. దీనికి రీజన్ ఏంటంటే జూన్ లో జరిగిన ఇన్సిడెంట్ లాగా ఇది జనం మధ్యలో జరగలేదు. ఆ పాపను యానిమల్ తీసుకెళ్లడం ఎవరు చూడలేదు. సో కోర్స్ ఆఫ్ యాక్షన్ చూస్తే ఆ పాప వాక్వే నుంచి బయటకు వచ్చింది అని అక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ చెప్తున్నారు. సో ఆ పాప వాక్వే నుంచి బయటకు వచ్చి దారి మిస్ అయ్యాక వేరే యానిమల్ వచ్చి ఆ పాపను తీసుకెళ్లింది. అయితే ఇప్పుడు ఈ ఎలుగుబంట్లు మనుషుల్ని తింటాయా అంటే లేదు. ఎందుకంటే జనరల్ గా ఎలుగుబంట్లు మాంసం తిన్నా కూడా హ్యూమన్ మీట్ అనేది వాటి డైట్ లో పార్ట్ కాదు. అవి మనుషులను చూడంగానే ఫుడ్ లాగా కూడా చూడమంట. అండ్ మోస్ట్లీ అవి హ్యూమన్స్ ని అటాక్ చేయాలనుకో. ఇది చెప్పింది బేర్ రీసెర్చ్ సైంటిస్ట్ డేవ్ గ్యార్షెల్ అంటున్నారు. దీనికి రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది బేర్స్ వేరే వాళ్ళని అటాక్ చేస్తే మళ్ళీ దాని మీద ఏం జరుగుతాయని భయపడతాయంట. బట్ కొన్ని కేసెస్ ఉన్నాయి, ఒకవేళ బేర్ అసలు ఫుడ్ దొరకట్లేదు తినకపోతే చనిపోతాం అనే స్టేజ్కి వస్తే ఈవెన్ చిరుతైనా సరే అప్పుడు హ్యూమన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాయంట. అండ్ ఒకవేళ అవి మనల్ని చూసి భయపడినా అండ్ మన వల్ల వాటికి హామ్ జరిగితే అప్పుడు హ్యూమన్స్ ని అటాక్ చేస్తాయంట అని చెప్పడానికి కూడా నాకేదో ఉంది. పాప కండిషన్ అయితే చాలా బాడీ పార్ట్స్ తినేసి కనిపించాయంట, కానీ తిన్నది బేరా చీతా టైగర్ లాంటి పెద్ద యానిమల్స్ కాదంట. ఫస్ట్ పాపని ఏదో యానిమల్ అటాక్ చేసిందనంట, నెక్స్ట్ చిన్న చిన్న యానిమల్స్ పాపను తిన్నాయి అంటున్నారు. బట్ రీసెంట్ టైంలోనే సడన్ గా ఈ యానిమల్ అటాక్స్ అనేవి ఎక్కువ పెరిగినాయి. ఎందుకు ఇలాంటి యానిమల్ అటాక్స్ పెరిగినాయని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడిగితే ఈ శ్రీశైలం అడవి ప్రాంతంలో మ్యాన్ ఈటర్స్ అంటే మనుషులను చంపే యానిమల్స్గా అనౌన్స్ చేసిన యానిమల్స్ లేవంటున్నారు. సో అలా లేనప్పుడు ఏ యానిమల్ని పట్టుకున్నా అదేమీ తెలియని నార్మల్ యానిమల్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందంట. సో ఫ్రీక్వెంట్గా అటాక్స్ జరుగుతున్నాయి, అయినా కానీ ఎందుకు మ్యాన్ ఈటర్గా అనౌన్స్ చేయట్లేదంటే దానికి ఒక ప్రొసీజర్ అండ్ కొన్ని గైడెన్స్ ఉన్నాయంట. యూజువల్గా ఒక స్టేట్ చీఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటర్ ఒక యానిమల్ని మ్యాన్ ఈటర్గా డిక్లేర్ చేయాలి. కానీ అలా చేయాలంటే ఆ డిక్లరేషన్ వెనక సాలిడ్ ఎవిడెన్స్ ఉండాలి. దట్ అంటే ఆ యానిమల్ హ్యూమన్స్ ని వన్స్ ఆర్ సెవరల్ టైమ్స్ అటాక్ చేయడం ఆర్ చంపడం చేసి ఉండాలి అని ప్రూఫ్ ఉండాలి. కానీ అలాంటి యానిమల్స్ అయితే తిరుమలలో ఇంకా ఎటువంటి యానిమల్ని డిక్లేర్ చేయలేదు. మరి ఏ యానిమల్ని పట్టుకోవాలో తెలియనప్పుడు అన్ని యానిమల్స్ కి ప్రొటెక్షన్ కల్పించాలి కదా. సో ఇక్కడే టీటీడీ వాళ్ళకి మెయిన్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో టీటీడీ అసలు ఏం చేస్తుంది? యాక్చువల్ గా May 2021 టైంలో అలిపిరి నుంచి 11 కిలోమీటర్ల వే ఉంది కదా, దాన్ని 2 మంత్స్ క్లోజ్ చేశారు. రీజన్ ఏంటంటే ఈ వేని రినోవేట్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ రినోవేషన్ కాస్ట్లు పెట్టుకుంటా ఉన్నారు. మొత్తం దారి పొడవునా డ్రింకింగ్ వాటర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీ ఇచ్చారు, హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, సెక్యూరిటీ అవుట్పోస్ట్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ అండ్ బ్రాడ్కాస్టింగ్, మొత్తం మీద 25 కోట్లు ఖర్చు పెట్టారంట. అయితే మొన్న బాబ్ ఇన్సిడెంట్ తర్వాత ఫెన్సింగ్ కూడా కడతామని చెప్పారు, కానీ ఇంకా దాని వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది బ్లూ ప్రింట్ అయితే రిలీజ్ చేయలేదు. అది కంప్లీట్ అవ్వకముందే ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. మరి ఈ ఫెన్సింగ్ కట్టడానికి ఇంత డీలే ఎందుకంటే అదొక నేషనల్ పార్క్. సో అవన్నీ వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 కింద ప్రొటెక్ట్ చేయబడతాయి. ఇక్కడ విషయం ఏంటంటే యానిమల్స్ మనకు అడ్డం రావట్ల, మనమే అవి తిరిగే ప్లేసెస్లోకి అడ్డంగా వెళ్తున్నాం. సో అనుకున్న వెంటనే ఫెన్సింగ్ కట్టడం అయితే కుదరదు. బట్ 2020లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది, ఆ చుట్టుపక్కల ఉండే పీపుల్ సేఫ్గా ఉండడానికి ఇబ్బంది జరిగితే ఆ ఏరియాస్లో ఫెన్సింగ్ ఆర్ ఫిజికల్ బ్యారియర్స్ కట్టుకోవచ్చు, బట్ రిక్వైర్డ్ పర్మిషన్స్ తీసుకోవాలి. అయితే ఆ పర్మిషన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర నుంచి అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దగ్గర నుంచి రావాలి. బట్ APCCF శాంతిప్రియ పాండే గారు అయితే ఈ ఇన్సిడెంట్కి రీజన్ హ్యూమన్స్ ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ చేస్తున్న దానివల్ల ఆ యానిమల్స్ భయపడి జరిగిందని చెప్తున్నారు. సో చూడాలి పర్మిషన్ ఎప్పటికిస్తారు. సో ఎట్ ప్రజెంట్ అయితే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవి ధర్మారెడ్డి గారు అనౌన్స్ చేసింది అయితే ఈ దారిలో 500 CCTVs పెడతారంట. ప్రతి 100 to 200 పీపుల్కి అంటే మీటర్స్కి డిస్టెన్స్లో సెక్యూరిటీ పర్సనల్స్ ఉండేటట్టు తీసుకొచ్చేటట్టు అండ్ పిల్లల ట్యాక్స్ సిస్టమ్ ఆ ట్యాక్స్ మీద పేరెంట్ డీటెయిల్స్ అండ్ నెంబర్ ఉండేటట్టు కూడా చూసుకుంటారంట. సో ఫాలో అయితే సేఫ్గానే ఉంటుంది. బట్ ఆ పాప వాళ్ళ ఫ్యామిలీకి ఒక 5 లాక్స్ టీటీడీ ఇచ్చింది అండ్ 5 లాక్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తామని అనౌన్స్ చేశారు. బట్ పాప తిరిగి రాదు కదా, సో మనం కూడా మన జాగ్రత్తలో ఉండాలి. అంటే ఇద్దరిని చూసుకోవడం అంటే పేరెంట్స్కి కుదరదు, ఎందుకంటే అంత దారిలో పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళాలంటే కష్టం. సో ఎవరైనా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకెళ్ళగలిగితే, తెలిసిన వాళ్ళని పిల్లల్ని కేర్ చేయడానికి ఇద్దరిని చూసుకోలేనప్పుడు తీసుకెళ్తే బెస్ట్, లేదంటే నడకదారి ఎగ్జిట్ చేసి బస్ రూట్లో అయినా వెళ్ళడం బెస్ట్. అంటే అంత రిస్క్ ఉన్నప్పుడు ఎందుకు అని. అండ్ అంతేకాకుండా ఈ ఫెన్సింగ్ కట్టడానికి ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి, బట్ దాని గురించి మనం అంత బ్రీఫ్గా అవసరం లేదు, డీటెయిల్గా తర్వాత కావాలంటే ఎప్పుడైనా వీడియో చేద్దాం.
నాకు రీసెంట్ గా ఒక డౌట్ వచ్చింది. స్పేస్ లోకి వెళ్ళడం తిరిగి రావడం వరకు బానే ఉంది, కానీ అక్కడ చనిపోతే ఏమవుతుంది? స్పేస్ మెడికల్ డాక్టర్ అయిన ఎమాన్యుయల్ యురిక్వేటా గారి ప్రకారం ఇలా చనిపోవడం అనేది మూన్ మీద జరిగితే క్రూ అనేది కొన్ని డేస్ లోనే వెంటనే ఎర్త్ మీదకి బాడీతో సహా వస్తుందంట. ఆ నాసా దగ్గర దీనికి సంబంధించిన డీటెయిల్ ప్రోటోకాల్స్ కూడా ఉన్నాయంట. ఎందుకంటే మూన్ మీద నుంచి ఎర్త్ మీదకి కొన్ని డేస్ లో వెనక్కి రావచ్చు. అండ్ అదే సమయంలో ఒక పర్సన్ చనిపోయారంటే అక్కడ ఏదో ఒక మిస్టేక్ జరిగి ఉండాలి, అండ్ మిగతా వాళ్ళకు కూడా అదే ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. అందుకని వాళ్ళు వెంటనే క్రూని వెనక్కి పిలుస్తారు. అలాగే ఇది మార్స్ మీద జరిగితే మాత్రం బాడీ వెంటనే వెనక్కి రాకపోవచ్చు. మోస్ట్లీ ఆ క్రూ మిషన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే ఒకసారి ఆ బాడీని వెనక్కి తీసుకొస్తారు ఒకేసారి. అండ్ ఆ సమయంలో ఆ బాడీని సపరేట్ ఛాంబర్ లో కానీ లేదా స్పెషలైజ్డ్ బాడీ బ్యాగ్ కానీ పెట్టి ఆ బాడీ చెడిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అండ్ ఇవన్నీ అప్లై అయితే కేవలం స్పేస్ క్రాఫ్ట్ లోపల కానీ లేదంటే స్పేస్ సూట్ తో ఉన్నప్పుడు కానీ చనిపోతేనే. ఒకవేళ ఆయన స్పేస్ సూట్ లేకుండా మూన్ మీద కానీ మార్స్ మీద కానీ దిగితే వెంటనే చనిపోతారు, ఎందుకంటే స్పేస్ లో ఉండే వాక్యూమ్ ఆస్ట్రోనమర్ ని బ్రీత్ చేయడానికి కూడా వీలు లేకుండా చేస్తుంది. అండ్ అక్కడ బయట ఉండే ప్రెషర్ కి లోపల బ్లడ్ బాయిల్ అవుతుంది, అండ్ బాడీ కూడా స్టోర్ చేసుకోవడానికి పనికి రాకుండా పోద్ది. అయినా సరే అతని రిమైన్స్ ని తీసుకుని భూమి మీదకి వస్తారు, ఎందుకంటే అక్కడ పూడ్చిపెట్టడానికి ఆస్ట్రోనమర్స్ కి ఎక్కువ ఎనర్జీ కావాల్సి ఉంటుంది. అండ్ అలాంటి ఎనర్జీని స్పేస్ లో అయితే సేవ్ చేసుకోవాలి కదా, అక్కడ ఎనర్జీని వేస్ట్ చేయలేదు. సో వాళ్ళు అక్కడ పూడ్చి పెట్టరు. మనకు చదువు అండ్ లెక్కలు ఎంత ఇంపార్టెంటో చెప్పే స్టోరీ ఇది. 2021లో యూకేలో టామ్ మాన్స్ఫీల్డ్ అనే ఒక 29 సంవత్సరాల వ్యక్తి ఉండేవాడు. ఆయన ఒక పర్సనల్ ట్రైనర్. ఆయన తన సప్లిమెంట్ డ్రింక్ కోసం 100 గ్రామ్స్ కెఫెన్ పౌడర్ బ్యాగ్ ని కొనుక్కున్నాడు. అయితే అతను కెఫెన్ డ్రింక్ లో కలిపేటప్పుడు మాత్రం లెక్కలు రాక ఒక చిన్న తప్పు చేశాడు. అదేంటంటే ఒక 2 గ్రామ్స్ పౌడర్ ని తన డ్రింక్ లో కలుపుకొని తాగాడు. మామూలుగా అయితే 60 to 300 మిల్లీగ్రామ్స్ మధ్యలోనే ఉండాలి, అండ్ ఆ తప్పు అతని ప్రాణాన్ని తీసింది. అండ్ అతను తాగిన కెఫెన్ పౌడర్ పవర్ ఎంత తెలుసా? దాదాపు 200 కప్పుల కాఫీకి సమానం. అండ్ తాగిన కొంతసేపటికి అతను గుండె పట్టుకుని కూర్చున్నాడు. అండ్ తన వైఫ్ కి నా గుండె చాలా స్పీడ్ గా కొట్టుకుంటుందని చెప్తానే ఉన్నాడు. అదే సమయంలో ఆయన నోటి నుంచి నొరకు కూడా రావడం స్టార్ట్ అయింది. వెంటనే అతని వైఫ్ అంబులెన్స్ కి కాల్ చేసింది, కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళగానే అతని హార్ట్ అటాక్ వచ్చేసింది. అంటే వచ్చిందిగా డాక్టర్స్ గట్టిగా ట్రై చేశారు కానీ బ్రతికించలేకపోయారు. డాక్టర్స్ ప్రకారం అతని బ్లడ్లో దాదాపు ప్రతి లీటర్కి 392 మిల్లీగ్రామ్స్ కెఫెన్ ఉందంట. అండ్ నార్మల్గా మనం తాగే కాఫీలో 2 to 4 మిల్లీగ్రామ్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇతని లైఫే మన ఇండియాలో చాలామంది యూత్ ఉన్నారుగా, ఒక లెసన్ అవ్వాలి. మీరు బాడీ పెంచాలని చెత్త చెత్త పౌడర్లు తాగాల్సిన అవసరం లేదు. బేసిక్ వర్కౌట్స్ చేస్తే చాలు, మన బాడీ మీద మన కంట్రోల్ ఉంటుంది. హెవీ వర్కౌట్స్ చేసినా సరే ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటే ఇలాగే జరిగింది. కరోనా మళ్ళీ వస్తే ఆలోచించడానికి భయంకరంగా ఉందా? కానీ మనం చేసే పొల్యూషన్ వల్ల అంతకంటే ఎక్కువ భయంకరమైన రోగాల బారిన పడిపోతున్నాం. నేను ఆల్రెడీ 2016లో సెర్బియాలో వచ్చిన ఆంథ్రాక్స్ అవుట్ బ్రేక్ గురించి ఒక ఫ్యాక్ట్ చెప్పాను. దానివల్ల 1000కి పైగా జింకలు అండ్ డజన్స్ కొద్ది మనుషులు కూడా చనిపోయారు. అండ్ దీనికి రీజన్ అక్కడ మంచు కరిగి ఆ లోపల ఉన్న 46,000 సంవత్సరాల నుంచి ఫ్రీజ్ అయిన ఒక బ్యాక్టీరియా బయటికి రావడం. అయితే ఆ తర్వాత సైంటిస్టులు అక్కడికి వెళ్ళి మనకు ఫ్యూచర్లో పొటెన్షియల్ డేంజర్ ఏమైనా ఉందా అని అక్కడ బ్యాక్టీరియాని బయటకు తీసి రీసెర్చ్ చేశారు. అలా అంటే మనకి ఫ్యూచర్లో వాటి వల్ల డేంజర్ రాకుండా ముందే మెడిసిన్ కనిపెట్టచ్చు. ఎనీవేస్ రీసెంట్గా వాటి వల్ల ఎంత డేంజర్ ఉంది అనేది రీసెంట్గానే మన సైంటిస్టులకు తెలిసింది. అండ్ ఒక రకంగా చెప్పాలంటే చాలా భయంకరంగా ఉంది. బేసిక్గా ఈ వైరస్ని యానిమల్స్ మీద టెస్ట్ చేయాలన్నా అవి తప్పించుకునే ప్రమాదం ఉంది. అలానే చేయకపోతే వీటి గురించి తెలియదు కాబట్టి కంప్యూటర్ స్టిమ్యులేషన్లో ఈ వైరస్ని ప్రజెంట్ డే బ్యాక్టీరియా మీద టెస్ట్ చేశారు. అండ్ ఆ టెస్ట్ రిజల్ట్స్ ఏంటంటే దాదాపు 32% బ్యాక్టీరియాని వైరస్లు చంపేశాయి. అలాగే దాదాపు 12% వైరస్ యొక్క డెన్సిటీని పెంచాయి, అంటే బ్యాక్టీరియాలో కొత్త రకాలని సృష్టించాయి. సో బేసిక్గా ఆ రిజల్ట్స్ చూసిన సైంటిస్టులకు కూడా చెమట్లే పట్టాయి. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టిన వైరస్లో కేవలం 1% వైరస్ మాత్రమే హ్యూమన్స్కి డేంజర్, అండ్ అది బయటికి రావడం హైలీ ఇంపాసిబుల్. కానీ ఒకవేళ బయటకు వచ్చి మనుషులకి సోకితే ఆ ఇంపాక్ట్ మాత్రం ఎవరు ఊహించలేనంత దారుణంగా ఉంటుంది. అండ్ దీని మీద ఇంకా సేఫ్టీ మెజర్స్తో పాటు రియల్గా రీసెర్చ్ చేయాలి, అప్పుడు కానీ దీని ఇంపాక్ట్ ఏంటనేది ఇంకా బయటికి రాదనమాట. అంత డేంజర్ ఈ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ కూడా. చైనాలో రీసెంట్గా ఒక జూలో ఒక పెద్ద గొడవ జరిగింది. అక్కడ ప్రజలు ఆ జూ వాళ్ళని తిట్టుకుంటున్నారు, ఎందుకంటే అక్కడ జూలో ఎలుగుబంటి బదులు మనిషి ఎలుగుబంటి కాస్ట్యూమ్ వేసుకొని నిల్చోబెట్టారంట. కావాలంటే వీడియో చూడండి, మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది కదా. అయినా ఆ జూ వాళ్ళు మాత్రం అవి నిజమైన ఎలుగుబంటులే అంటున్నారు. కానీ ప్రజలు మాత్రం నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా, ఓ మాదిరిగా కూడా కనపడలేదా అని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ చేశారు. కానీ నిజం ఏంటంటే ఆ జూ వాళ్ళు చెప్పింది నిజమే, అవి యాక్చువల్గా సన్బియర్, చూడడానికి అలానే ఉంటాయి. అండ్ అది కాక చైనీస్ జూ స్పోక్స్ పర్సన్ ప్రకారం ఇలాంటి పనులు స్టేట్ రన్ జూలో అయితే జరగవంటావు. ఒకవేళ నిజంగా ఎవరైనా పర్సన్ ఆ సూట్లో ఉండుంటే అతను 4 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేడంట, ఎందుకంటే ఆ గాలాడక అక్కడే వాడు కొలాప్స్ అయిపోతారని చెప్పారు. ఎందుకంటే అప్పుడు అక్కడ వేడి 40 డిగ్రీస్ ఉంటుంది. ఇంకా వాళ్ళకి ప్రజలను నమ్మించడానికి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే నెక్స్ట్ మండే రిపోర్టర్స్ని పిలిపించి వాళ్ళ ముందే ఈ ఎలుగుబంట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. వర్కౌట్ అయ్యింది కూడా.
మీకు ఎప్పుడైనా జలుబు చేసిందా? అయితే మాక్సిమం అప్పుడు మీకు ఒక సైడ్ మాత్రమే నాస్ట్రల్ పనిచేస్తుంది, రెండో సైడ్ బ్లాక్ అవుతుంది. అది కూడా కొంతసేపు ఒక నాస్ట్రల్ బ్లాక్ అయితే ఆ తర్వాత ఇంకోటి బ్లాక్ అవుతుంది. ఇలా ఒకటి తర్వాత ఒకటి మారుతూ వస్తాయి. అండ్ ఇలాంటి సమయాల్లోనే ఆస్తమ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే దీనికి రీజన్ మనకి జలుబు ఉండడం వల్ల అనుకుంటారు, కానీ రీజన్ మన బాడీ. మన బాడీ కావాలని ఒక నాస్ట్రల్ నుంచి ఎయిర్ ఫ్లో అయ్యేటట్టు చూసుకుంటే అండ్ తర్వాత అది బ్లాక్ చేసి రెండో దాన్ని ఫ్రీగా వదిలేస్తాయి. ఎందుకంటే ఆ సమయంలో మనం పీల్చుకునే గాలి మన నాస్ట్రల్స్ ని డ్రై చేస్తాయి. కావాలండి గమనించండి, మనం ఏ నాస్ట్రల్తో అయితే గాలి పీలుస్తున్నామో అది చాలా డ్రైగా ఉంటుంది అండ్ ఇంకోటి చాలా ఫిట్గా ఉంటుంది. దానివల్ల నాస్ట్రల్లో ఉండే లైనింగ్ దెబ్బతింటుంది. బేసిక్గా మనం జలుబు చేసినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ వల్ల మన ముక్కులో ఉండే బ్లడ్ వెజల్స్ పెద్దగా అవుతాయి అండ్ మన నోస్ కూడా అప్పుడే ఎక్కువ మ్యూకస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు కలిసి ఒక బ్లాకేజ్ని ఏర్పరుస్తాయి అండ్ మన నోస్ లైనింగ్ దెబ్బతినకుండా ఇలా జరుగుతుందన్నమాట ఒక నాస్ట్రల్ పట్టేయడం అనేది. రీసెంట్గా ద రాయల్ ఒంటారియో మ్యూజియం ROM ఒక అనౌన్స్మెంట్ చేసింది. అదేంటంటే వాళ్ళు ఓల్డెస్ట్ నోన్ స్విమ్మింగ్ జెల్లీ ఫిష్ యొక్క ఫాసిల్ని కనిపెట్టారంట అండ్ దీనికి ఒక పేరు కూడా పెట్టారు, బుర్గెసో మెదూసా ఫాస్మి ఫారెస్ట్ అంట. అండ్ దీనికి పేరు కొంచెం కన్స్టంగా ఉంది. ఈ జెల్లీ ఫిష్ అనేది మెడూసా జోన్స్ అనే జాతికి చెందింది. ఈ మెడూసా అనే కెమికల్ని ప్రొడ్యూస్ చేసే యానిమల్స్ అన్ని ఈ జాతికి చెందినవే. అండ్ ప్రెసెంటే బాక్స్ జెల్లీస్ కానీ హైడ్రాయిడ్స్ కానీ లేదంటే స్టాక్డ్ జెల్లీ ఫిష్ అండ్ ఇవన్నీ కూడా స్నిడారియా అనే ఎన్షెడ్ యానిమల్ గ్రూప్కి చెందినవి. అండ్ ఇవన్నీ చూడడానికి ఇలా ఉంటాయి. మీరు ఇక్కడ గమనిస్తే ఇవి నార్మల్ జెల్లీ ఫిష్కి ఉన్నట్టు లంగ్స్ స్ట్రింగ్ లేకుండా షార్ట్ స్ప్రింగ్తో అండ్ మిడిల్లో ఒక పెద్ద స్ప్రింగ్తో చూడడానికి ఒక అంబ్రెల్లా లాగా ఉన్నాయి కదా. ఇవి దాదాపు 505 మిలియన్ ఇయర్స్ బ్యాక్ వరకు ఉన్నాయంట అండ్ తర్వాత ఎవాల్వ్ అయ్యి ప్రెసెంటే జెల్లీ ఫిష్ జాతిగా మారాయి. అండ్ ఇంత చెప్పి ఆ ఫాసిల్ ఇమేజ్ చూపించకపోతే చాలా బాగోదు, కాబట్టి ఇదే ఆ ఫాసిల్ ఇమేజ్. ఇప్పుడు మనకి నార్మల్గా కామిక్స్ అంటే మెయిన్గా మార్వెల్ కానీ డీసీ కానీ ఇంకా జపనీస్ కామిక్స్ లైక్ ఇలాంటివే గుర్తొస్తాయి. కానీ మీకు తెలుసా ఒకప్పుడు మన ఇండియాలో కూడా వీటికి కాంపిటీషన్ ఇచ్చిన కామిక్స్ ఉన్నాయని. కాన్పూర్లో ఉండే అమిష్ పాండే అనే ఒక 35 సంవత్సరాల ఇంజనీర్ ప్రకారం వాళ్ళ టైంలో అంటే ఒక 90స్లో కామిక్స్లో నాగరాజ్, సూపర్ కమాండో ధ్రువ, చాచా చౌదరి అండ్ సాబు, సుప్పంది అండ్ శిఖరి శంభు లాంటి బుక్సే గుర్తొచ్చేవంట. అండ్ అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారట. ఒకప్పుడు ఇండియన్ కామిక్స్ సామ్రాజ్యాన్ని వెళ్ళిన ఆ కామిక్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయి అనేది కదా మీ డౌట్. అప్పట్లో రాజ్ కామిక్స్ అండ్ తులసి కామిక్స్ అండ్ మనోజ్ కామిక్స్ అనే ఫేమస్ కామిక్స్ హౌసెస్ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. దానికి మెయిన్ రీజన్ అవైలబిలిటీ ఆఫ్ ఇండియన్ కామిక్స్ బుక్స్. అప్పట్లో కామిక్స్ అనేవి ఏంటంటే బుక్ స్టోర్స్లో మాత్రమే దొరికేవి. అయినా సరే పిల్లలు ఫ్యాన్స్ కాబట్టి వాటిని వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. కానీ ప్రతి జనరేషన్ మారేటప్పుడు అడాప్టబిలిటీ కూడా మారాలి కదా. ఒకప్పుడు కేవలం టెక్స్ట్లో చదివే పిల్లలు 2000 వచ్చేసరికి ఒక ఎక్సైట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లైక్ వాళ్ళకి కామిక్స్లో బొమ్మలు మాట్లాడుకుంటూ కావాలి అండ్ జపనీస్ యానిమ్ కంపెనీస్ అలాంటి వాటిల్లో ముందున్నాయి. అండ్ నేపీస్, నరూటో, వన్ పంచ్ మ్యాన్, జుజుట్సు కేసిన్ అంట ఎవరో నాకు తెలియదు, మై హీరో అకాడమీ అండ్ హంటర్ ఎక్స్ హంటర్ లాంటి కామిక్స్లో కూడా ఇండియాలోకి రాగానే అవి కొత్తగా ఉండడంతో ఎక్కువ మంది కొత్త జనరేషన్ పిల్లలు వాటి మీద ఇష్టం పెంచుకున్నారు అండ్ వాటిని కంటిన్యూగా చదవడం మొదలుపెట్టారు. అండ్ వాటికి డిమాండ్ తగ్గిపోయినా ఇప్పటికీ అవి మార్కెట్లో కస్టమర్స్కి అవైలబుల్గా ఉంటాయి. కానీ ఇప్పుడు మన ఇండియన్ కామిక్స్ మీకు ఎక్కడ కనిపించవు. గ్యావిన్ అనే అతని ప్రకారం ఇతను ఇండియన్ కామిక్స్ చదువుతూ పెరిగాడంట అండ్ కుదిరితే మళ్ళీ ఇప్పుడు చదవాలనిపించినా కూడా అవి దొరకట్లేదంట. రాజ్ కామిక్స్ ఫౌండర్ అండ్ ఓనర్ సంజయ్ గుప్తా గారు 1991 నుంచి 2000 వరకు మన ఇండియా కామిక్ మార్కెట్ని బూమింగ్ టైం అని చెప్పారు. ఆ సమయంలో ఆయన ఫ్రాంచైజ్లో నాగరాజ్ అని ఒక సూపర్ హీరో ఉండేవాడు. ఆ తర్వాత చాలామంది సూపర్ హీరోస్ లైక్ బొకాయ్, దోకా, పర్మారు అండ్ అశ్వరాజ్ యాడ్ అయ్యారంట. దానికి ముందు తీసుకెళ్లడంలో మాత్రం రాజ్ కామిక్స్ ఫెయిల్ అయింది. ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ గారు దోగా అనే ఒక సూపర్ హీరోని రాజ్ కామిక్స్ నుంచి అడాప్ట్ చేసుకోవాలని అనుకున్నారంట. కానీ దోగా కామిక్స్ రాసిన రైటర్స్కి అండ్ రాజ్ కామిక్స్కి మధ్యలో కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయి, అవి వాళ్ళు సాల్వ్ చేసుకోలేదని అనురాగ్ కశ్యప్ గారు ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పారు. అండ్ ఆయన ఒక్కరే కాదు, చాలామంది డైరెక్టర్స్ ఆ కామిక్స్ నుంచి అండ్ మిగతా కామిక్స్ నుంచి సూపర్ హీరోస్ని అడాప్ట్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఎవరికి ఆ కామిక్స్ని మూవీగా ఎలా మార్చాలని తెలియల. మార్వెల్ విషయంలో కామిక్స్ కంటే మూవీస్ ఎక్కువ హిట్ అయ్యాయి అండ్ ఇప్పుడు ఆ మూవీస్ ఈ కామిక్స్ సేల్స్ని పెంచుతున్నాయి. లైక్ ఫ్యూచర్లో ఒక మూవీ వస్తుందంటే ఆ మూవీకి సంబంధించిన కామిక్ని కొనుక్కోవాలి, చదవాలి అని చాలామంది చూస్తున్నారు. అలాగే ఇండియాలో కూడా ఈ కామిక్ ఫ్రాంచైజీస్ మూవీలు ఒప్పుకొని ఎక్స్పాండ్ చేస్తుంటే ఇప్పటికీ మనకు కూడా కామిక్స్ ఉండేవి, మనకు కూడా ఇండియా సూపర్ హీరోస్ ఉండేవాళ్ళు. ఇక్కడ మీరు పక్కన చూస్తుంది మా టీం నేర్పించే ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్సు యొక్క PDFలు. ఇవన్నీ కూడా మేము ఫ్రీగా నేర్పిస్తాం. ఏం చేస్తామో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో PDFను మీరు డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది మొత్తం మీకు ఫ్రీగా స్టెప్ బై స్టెప్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం. దానికి మీరు చేయవలసింది మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో ఏంజిల్ వన్లో ఆర్ మోతీలాలో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అండ్ ఐడియా అండ్ నేమ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పంపండి. మన వీక్ తర్వాత మా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఆల్రెడీ అకౌంట్ ఉన్నవాళ్ళు కాదు, మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు యాడ్ చేస్తాం. డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఏంజిల్ వన్ కోసం ఈ వీడియో చూడండి అండ్ మోతీలాల్ కోసం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కోసం ఈ వీడియో చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు చూడొచ్చు.